ఎస్ 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే నేను నా కుటుంబ సభ్యులు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటాము. అదే విషయం మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా వర్తించాలి. దీనికి నేనేం కండిషన్స్ పెట్టడం లేదు, వాళ్ళు ఒప్పుకోకున్నా సరే, కానీ నువ్వు అన్న మాటలకి మీ నాయన, మీ బావ, మీ చెల్లెలు మీరందరూ కూడా కట్టుబడి ఉండాలి. మేము అధికారంలోకి వస్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకోవాలి. మీరు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో గెలవలేకుంటే నేను, ఇప్పుడు నా భార్య కూడా ఎమ్మెల్యే, మేము రాజకీయాల నుంచి తప్పుకుంటాం. ఈ మాటలు ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో 70 సీట్లకి పైచిలుకు గెలడం ఖాయం అని మాకున్న ఫీల్డ్ రిపోర్ట్స్ కానీ మాకున్న సర్వేలు కానీ టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత కానీ వాళ్ళు ప్రజల్ని మోసం చేసిన తీరు కానీ కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి చేసిన గణనీయమైన అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎలక్షన్స్ 2018 చివరిలో వచ్చిన సిద్ధమే, 2019 వచ్చిన సిద్ధమే. ఈ సందర్భంగా వారు చెప్పిన మాటలు, వారి విసిన సవాల్ స్వీకరిస్తూ నేను అన్కండిషనల్గా ప్రకటిస్తున్నా, మేము నా కుటుంబంలో ఎవ్వరు కూడా రాజకీయాల్లో 2000 నెక్స్ట్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే మేము కొనసాగము. మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా అదే వర్తింప చేయాలి. మీ నాయన కూడా ఈ విషయంలో మాట్లాడాలి. వాస్తవంగా నేను అన్కండిషనల్గా అంటూ నేను మనవి చేస్తున్నా, కేసీఆర్ పదే పదే 100 సీట్లు అంటున్నాడు. 100 సీట్లు రాకుంటే కేసీఆర్ ఏ విధంగా స్పందిస్తాడు? మేము అది కండిషన్ కూడా పెడతలేము. ఎవరు అధికారంలోకి వచ్చినా వేరే వాళ్ళు రాజకీయాలను తప్పుకోవాలని అంటున్నాం. బట్ 100 సీట్లు అంటున్న మీ నాయన రాకుంటే ఏం చేస్తాడు? అదేవిధంగా కేటీఆర్ లాంటి వ్యక్తులు రాజకీయం అవకాశవాదంతో కలిసి ఉందని, ఒక విలాసవంతమైన జీవితంతో కలిసి ఉందని, ఒక మీడియా మేనేజ్మెంట్ అని, ఒక తప్పుడు ప్రచారం, ఒక అబద్ధపు ప్రచారం ప్రజల్లోకి తీసుకుపోవాలని, అసలు నిత్యం సామాన్య తెలంగాణ ప్రజల కష్ట నష్టాలతో సంబంధం లేని విధంగా వారి రాజకీయం కొనసాగుతుంది. రాజకీయాల్లో ఆయన ఒక బచ్చ. అతను గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం సిగ్గుండాలి. మొత్తం కుటుంబం ఈ దేశాని కోసం త్యాగాలు చేసిన వారు, ప్రాణాలు త్యాగాలు చేసిన వారు, ఆస్తులు త్యాగాలు చేసిన వారు, వారి గురించి నువ్వు మాట్లాడేది? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు ఎంపీగా 14 ఏండ్లు 14 థర్డ్ టర్మ్ కదా, రాహుల్ గాంధీ గారు మూడోసారి పార్లమెంట్ టర్మ్ పూర్తి చేసుకుంటున్నారు. ఏ పదవి అడగలేదే ఏ గవర్నమెంట్ నుంచి, ఎటువంటి వ్యక్తిగత లబ్ధి కోసం పనిచేయలేదే. వాళ్ళ నాయన మరి శ్రీలంకన్ టెర్రరిస్ట్ చేతిలో మరణించిండు. వాళ్ళ నాయనమ్మ
సిక్కు ఉగ్రవాదుల చేతుల్లో మరణించింది. జవహర్ లాల్ నెహ్రూ గారి నుంచి మోతీలాల్ నెహ్రూ గారి నుంచి దేశంలో అత్యంత ధనవంత కుటుంబాలైనా మొత్తం ఆస్తులు మొత్తం దేశానికోసమే రాసిచ్చిన కుటుంబంపై మీరు ఒక కమిషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్న మీరు గాంధీ కుటుంబంపై విమర్శ చేయడం ఇది విడ్డూరంగా ఉంది. మీరు ఏం చేసినా తెలంగాణ రాకపోయేది. కేవలం సోనియా గాంధీ గారి దృఢ సంకల్పం, తెలంగాణ ప్రజల 6 దశాబ్దాల ఆకాంక్ష గుర్తించడం, వేల మంది మన పిల్లలు ఆత్మ బలిదానం చేసుకోవడం, ఇవన్నీ గమనించి ఎవరు ఎన్ని విమర్శించినా, కాంగ్రెస్ పార్టీ ఎంత నష్టపోయినా తెలంగాణ రాష్ట్రం ఇస్తే మీరు కుర్చీలో కూర్చొని అడ్డగోలుగా అవినీతికి పాల్పడుతూ కళ్ళు నెత్తికెక్కి ఒక అహంకారంతో మాట్లాడుతున్న విషయం యావత్ తెలంగాణ సమాజం గమనించాలని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారం అంటే ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఫామ్ చేస్తే పోరెస్ట్ ఆఫ్ ది పోర్, వీకెస్ట్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, అనగారిన వర్గాలకి, దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ ప్రజలు ఆశించారు. కానీ మీరు మీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రం మేమేదో ఈ అధికారం ఎంజాయ్ చేయడానికి, మేము దోచుకోవడానికి, మేము మానవ హక్కులని తొక్కేయడానికి వచ్చినట్టుగా మీరు భావిస్తున్నారు. కేటీఆర్ గుర్తుపెట్టుకో, ఇవన్నీ చాలా తాత్కాలికం. సరే, ఈరోజు అధికారంలో ఉండండి, కళ్ళు నెత్తికెక్కి అడ్డగోలుగా మాట్లాడితే ఈ తెలంగాణ ప్రజలు క్షమించరు. మరి పదే పదే నా మీద కమెంట్ చేస్తున్నాడు. తెలంగాణ సమాజానికి మరో విషయం తెలియజేసుకుంటున్నాం. నేను భారతదేశం సరిహద్దుల్లో, చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో సుదీర్ఘకాలం సర్వీస్ చేసి ఈ దేశానికి నా ప్రాణమైన త్యాగం చేయడానికి సిద్ధపడి యుద్ధ విమానాల పైలట్గా పనిచేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాను. కేసీఆర్ కుటుంబంలాగా ఎన్నికల ప్రచారంలో ఒకటి మాట్లాడి, అంతకుముందు మాట్లాడి, ఈ విధంగా మొత్తం కుటుంబం అసలు రాష్ట్రం మీద పడి దోచుకునే అటువంటి వాళ్ళం కాదు. మేము పూర్తిగా రాజకీయం అంటే నిస్వార్థ, నిజాయితీ, నిరంతర సేవ అని చెప్పే ముందు పోతున్న విషయం నేను మనవి చేస్తాను. మీ నాయనలాగా తెలంగాణ ఉద్యమంలో మా పిల్లలు ఎక్కడో విదేశాల్లో ఉంటారు, నేను నా భార్యని ఎక్కడ ఉంటాం, వాళ్ళు రాజకీయాలకు రారు అనే రకం కాదు. మాకు పిల్లలు కూడా లేరు, రాజకీయంలో ఏ స్వార్థం లేదు. ఉన్నంత కాలం ప్రజా జీవితంలో ప్రజలకు మేలు జరగాలి, సమాజానికి మేలు జరగాలని కోరుకునే రాజకీయం చేస్తున్నాం. నువ్వు చెప్పిన మాటకి, నువ్వు చెప్పిన సవాల్కి మేము స్వీకరిస్తున్నాం. మేము, మా కుటుంబ సభ్యులు అందరం కూడా కట్టుబడి ఉంటాం, మీరు కూడా కట్టుబడి ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక వికృత వికారమైన పరిస్థితి, పేరు ప్రఖ్యాతలుంచున ఉన్న మీడియా యాజమాన్యులు ఎందుకు ఈ విధంగా తెలంగాణలో ఒక తప్పుడు సందేశం ఇస్తున్నారో వాళ్లే వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇన కేటీఆర్ డబ్బులు పెట్టి డావోస్ కానీ ఇతర చోట్ల కానీ అమూల్యమైన తెలంగాణ ప్రజల డబ్బు పెట్టి ఒక విలాసవంతమైన ప్రయాణానికి పోయి ఒక్క రూపాయి పెట్టుబడి రాదు, ఒక రూపాయి ఈ రాష్ట్రానికి మేలు జరగదు,
అది పతాక శీర్షికల్లో సూటు బూట్ వేసుకొని ఏదో అద్భుతాలు జరిగినట్టుగా. మేము వాస్తవాలు చెప్తేనేమో మరి దాని గురించి సరి అయిన ప్రాధాన్యత లేదు. యావత్ తెలంగాణ సమాజం గమనించాలి, ఇదొక బూటకపు ప్రభుత్వం, అన్ని ఫాల్స్ ప్రొపగాండా, గొబెల్స్ ప్రొపగాండా. తెలంగాణ సమాజంలో ప్రతి పౌరుడి ఆలోచన చేస్తున్నాడు, తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే నాకేమైనా మేలు జరిగిందా, నా జీవితం ఏమైనా బాగుపడదా? జరగలేదు అని 99% తెలంగాణ జనాభా ఇది అనుకుంటారు. ఒక నిశ్శబ్ద విప్లవం తెలంగాణలో వీస్తుంది. ఈ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ కుటుంబాన్ని తరిమి కొట్టడానికి తెలంగాణ సమాజంలో అన్ని వర్గాలు సిద్ధమైన విషయం మనం చేస్తాం. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ, మేమందరం ఒక ఆవేదనతో ఉన్నాం. ఒక పోలీస్ రాజ్యం, ఒక పోలీస్ జులుం, ఒక మీడియా మేనేజ్మెంట్తో ఈరోజు తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. ఇంకెవడు బతకొద్దు, అందరి మానవ హక్కులు తొక్కేసేయాలి, ఇంకెవడన్నా వ్యాపారం చేస్తే వాని ఆర్థిక దెబ్బతీయాలి, 4 కోట్ల తెలంగాణలో మేము నలుగురే మంచుకుండాలి అనే ధోరణితోనే కేసీఆర్ కుటుంబం ముందుకు పోతున్న విషయం తెలంగాణ సమాజం గమనించాలి. కోదండరాం అంటే గౌరవం ఉండదు, గద్దర్ అంటే గౌరవం ఉండదు. విమలక్కని ఆమ్ ఆఫీస్ నుంచే బయటికి పడేస్తారు, మందకృష్ణ మాదిగని అక్రమంగా జైలు వేసేస్తారు. మరి దళితుల గిరిజనుల సంఘటనలు అనేకం, నేరెళ్లలో దళితులని 3rd degree టార్చర్ చేస్తారు, ఖమ్మంలో గిరిజన రైతులని బేడీలు సంకెళ్ళేసి జైలు పంపిస్తారు, ధర్నా చౌకని తీసేస్తారు. ఇది చాలా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం కొనసాగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పి తెలంగాణ సమాజంలో ప్రతి పౌరుడు గమనించాలని చెప్పి మేము మరోమారు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా చట్టాల సవరణ, చట్ట సవరణ అడ్డగోలు జరుగుతుంది. ఏదో ఈ మధ్య మీడియాలో చూసినాం 506 అనే సెక్షన్లో ఎవరు విమర్శించినా సోషల్ మీడియాలో ఏమన్నా జైలు పాలు చేస్తారట. కాంగ్రెస్ పార్టీని చెప్తున్నాం, ఖబర్దార్, మీరు అడ్డగోలుగా ఇల్లీగల్గా మీరు చట్టాలు తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థాయిలో పోరాటం చేస్తుంది. పౌరుల ప్రజాస్వామ్య హక్కులు కాపాడటానికి మేము ఏ స్థాయికైనా పోతామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి మీరు అంత అద్భుతంగా పరిపాలిస్తున్నారని మీరు చెప్తున్నారే, మరి విమర్శలకు ఎందుకు భయపడుతున్నారు? పదజాలం సరిగ్గా ఉండాలట, సోషల్ మీడియాలో విమర్శిద్దట. అసలు పరుష పదజాలం వాడటానికి అడ్డగోలుగా అబద్ధపు విమర్శలు చేసినందుకు అదే చట్టం కాంగ్రెస్ వాళ్ళు అమలు చేస్తే కేసీఆర్కి ఎన్నేళ్లు జైలుకు పోవాలన్నా మళ్ళా? మరి ఎందుకు ఇంత భయపడుతున్నాడు? ఒక విధంగా ఆ చట్టంలో సవరణ చేస్తే అది తెలంగాణ సమాజాన్ని, యావత్ తెలంగాణ యువతని బ్లాక్మెయిల్ చేసినట్టే, బెదిరించినట్టే అనే విషయం మనం గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా అడ్డగోలుగా అవినీతి, ఏదో మిషన్ భగీరథ ద్వారా, ఇంకో ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తీసుకొస్తామనే భ్రమ కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కమిషన్ల కక్కుర్తి కొరకే ఈ ప్రాజెక్టులు, ఇది ప్రజల మేలు కోసం కాదని చెప్పి మనం చేస్తున్నాం. మీరు కూడా మీడియా వాళ్ళు విశ్లేషించండి, అసలు టెండర్ల ప్రాసెస్ ఎట్లా జరిగింది, టెండర్ల ప్రాసెస్లో ఏ విధంగా టెండర్లు ఏవబడ్డాయి, ఈ తెలంగాణలో ఏ కాంట్రాక్టర్ని అడిగినా చెప్తాడు. ఈరోజు తెలంగాణలో మిషన్ భగీరథలో కానీ ఇరిగేషన్ ప్రాజెక్టులో కానీ 6% కమిషను కేసీఆర్ కుటుంబంకి ఇవ్వండి, ఏది ముందుకు పోదు. ఈ విషయం తెలంగాణలో కాంట్రాక్ట్లు చేసే ఎవరిని అడగండి, ఇది వాస్తవం చెప్తారు. ఇట్లా అడ్డగోలుగా దోచుకుంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది మేమేదో ఎంజాయ్ చేయడానికి, మేము అధికారంలో ఉండడానికి, మేము దోచుకోవడానికి,
అనే విధంగా ఈరోజు కేసీఆర్ కేటీఆర్ ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడడం యావత్ తెలంగాణ సమాజం గుర్తిస్తుంది, వీళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పబోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా క్రమక్రమంగా వాళ్ళు సమాజాన్ని అణచివేసే ప్రయత్నం, నిరసనని ప్రొటెస్ట్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ దేశంలో యాక్సెప్టెడ్ డెమోక్రటిక్ ట్రెడిషన్స్ని సప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖమ్మంలో శ్రీనివాస వేముల శ్రీనివాస్ అనే కాంగ్రెస్ కార్యకర్త హత్యకు గురైతే ప్రధాన నిందుడు హోమ్ మినిస్టర్ పట్టు తిరుగుతున్నాడు, ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నాడు, ప్రైమ్ అక్యూజ్ ఇన్ ద మర్డర్. ఆయన పేరు బోయినపల్లి సుధాకర్. నల్గొండలో మరో హత్య జరిగితే అదేదో మిర్చి బండి కింద కొట్లాడనయ్యి కొట్టేస్తున్నారు. ఇది మంచిది కాదు. మీరు ప్రజాస్వామ్య హక్కులు మానవ హక్కులు కాలరాస్తూ మేము ఏం చేసినా చెల్లుబాటుదనుకోవడం తెలంగాణ ప్రజలు ఇంతకంటే తీసి మార్కాలను దుసులు వీళ్ళని తరిమి తరిమి కొడతారు. ఇది ఏ ఆఫ్రికాలోనో ఏ సౌత్ అమెరికాలోనో బనానా రిపబ్లిక్ కాదు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు చేయడం, మొత్తం అధికార దుర్వినియోగం, అవినీతి. తెలంగాణ ప్రజలు ప్రతి విషయం గమనిస్తున్నారు. మీ అహంకారాన్ని అవినీతికి సరియైన బుద్ధి చెప్తారని చెప్పి నేను మనవి చేస్తూ కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే నేను నా కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా రాజకీయాల్లో కొనసాగము. అది మీకు మీ నాయనకి మీ బావకి మీ చెల్లెలకు కూడా వర్తించాలి. శ్రీనివాస్ వాళ్ళు నిన్న ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు, వి హావ్ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. ఓకే, థ్యాంక్ యూ. అరే కేటీఆర్ కేసా బచ్చా ఎక్కలకా, కేసీఆర్ సాహబ్ కో బోల్ రేనా, అబ్ ఏ ఛాలెంజ్ యాక్సెప్ట్ కర్ రే, అగర్ అగర్ హమ్ గవర్నమెంట్ మే ఆతే కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు కవిత సబ్ రిటైర్మెంట్ లేనా పాలిటిక్స్ మే. మీ మిత్రులందరికి కూడా డావోస్ నుంచి ఆయన ఆయన ట్విట్టర్ పిట్టర్ అని తిరుగుతుంటాడు. ఆడ నేరలలో దళితులను థర్డ్ డిగ్రీ టార్చర్ అయితే స్పందించాడు. ఖమ్మంలో గిరిజన రైతులని బేడీలు సంఖ్యలేస్తే స్పందించాడు. ఎవడో మరి ఇంకో చోట హత్య గురైతే స్పందించాడు. ప్రజలు ఇబ్బంది పడితే స్పందించాడు. కానీ దాంట్లో పట్టిన ఈమెయిల్ కూడా చూడండి. అసలు ఆ ఈమెయిల్ చదివితే మీకే అర్థమవుతుంది. సరే, నేను అసలు ఇష్యూ కన్ఫ్యూజ్ చేయను రాకేష్, నేను మళ్ళీసారి రేపు మాట్లాడుతుంది ఇంకొన్ని డాక్యుమెంట్స్తో. ఈ వాళ్ళు ఇచ్చిన ఛాలెంజ్కి మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మనం చేస్తాం సాబ్. మేము ఏ బోల్రే, అరే కైకు సాబ్ ఏ కేసీఆర్ సాబ్ కేటీఆర్ సాబ్ ఇతనా డర్రే పబ్లిక్సే, క్రిటిసిజమ్సే క్యూ డర్రే, తెలంగాణ సొసైటీకి క్యూ బ్లాక్మెయిల్ కర్నా చాతే, అగర్ ఏ సోచేంగే తో ఏ డరాకే ఫిర్ జీతేంగే, ఏ కరెక్ట్ బాత్ నీయే, తెలంగాణ పబ్లిక్ సబ్ కుచ్ దేఖ్ రే, ఇంకో సబక్ సికాయేంగే. సార్ వైసా హై, ఆ నిన్న ఈరోజు గౌరవనీయులు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్ర కుంతియా గారు అందరు సీనియర్ లీడర్స్తో అందుబాటులో అందరు లీడర్స్తో ఎవరన్నా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చినా మరి వన్ ఆన్ వన్ కన్సల్టేషన్స్ సజెషన్స్ సూచనలు సలహాలు తీసుకోవడం జరిగింది. దీని మీద మరి వారు ఏఐసిసి ఫర్దర్ యాక్షన్ ఉంటుందని చెప్పి నాకు తెలిసిన సమాచారం. థ్యాంక్ యూ వెరీ మచ్. సరే, వెను ఇట్ బి అట్ దిస్ కంటిన్యూ టుమారో, అసలు ఇష్యూ డైవర్ట్ అవుతుంది.